హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్తో నా డే అయితే స్టార్ట్ చేస్తామాట. సో ఇక్కడ నాకు దోశ పిండి ఉంది అండ్ ఇడ్లీ పిండి కూడా ఉంది. ముందుగానే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు. అండ్ ఏం వేయాలి, ఇడ్లీ వేయాలా దోశ వేయాలా అన్న కన్ఫ్యూజన్తో డే స్టార్ట్ అయింది. సో నాలా కూడా ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కన్ఫ్యూజన్తో స్టార్ట్ చేస్తారా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనలీ ఇక్కడైతే నేను దోశ అండ్ డిసైడ్ అయిపోయాను దోశ వేయాలని. సో ఆయనకైతే వేసి ఇచ్చేసానండి, నాకు వేసుకుంటున్నమాట. ఓన్లీ వన్ దోశ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ ఫుల్ ఫీల్ అయిపోతుందన్నమాట. సో అదే చెప్తున్నాను. అండ్ దోశ కూడా వేసేసుకున్నాను ఇక్కడ నేను, ఒక దోశ అయితే సరిపోతుంది. నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ చూడండి ఇలా ఉంది. ఓన్లీ వన్ దోశ అండ్ పల్లీ చట్నీ. ఒకవైపు దొండకాయ కర్రీ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీ అన్నమాట, ఏం లేదు గాయస్. ఒక ఉల్లిపాయ టమాటా ఉంటే చాలు, దొండకాయలు ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. నాకు ఈ మీ కట్టర్ అనేది భలే యూజ్ అయిందండి. దొండకాయలు బెండకాయలు కట్ చేసుకోవడానికి భలే యూజ్ అవుద్ది. సో నేను దొండకాయలు కూడా వేస్తాను, ఇక్కడ మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను దీనిలో ఆల్రెడీ పసుపు ఉప్పు కూడా వేస్తాను, కారం వేసుకుని వాటర్ వేసుకుంటే. సో గాయస్ ఇక్కడ మీకు దొండకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నమాట దొండకాయ కర్రీ ఉడకడానికి. దొండకాయ కర్రీ కూడా అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను అండ్ ఇక్కడ నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకుంటున్నమాట. గాయస్ నేను ఎవ్రీడే ఈ జ్యూస్ తాగుతాను, బట్ స్టిల్ నా బ్లాగ్స్లో మీకు ఎక్కడా షేర్ చేయలేదు అంతే. సో ఇక్కడ నేను బీట్రూట్ క్యారెట్ తీసుకుని జ్యూస్ చేసుకున్నాను. ఇది నేను బ్రష్ చేసిన వెంటనే వాటర్ తాగాక తాగేస్తామట. తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను. సో ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే తాగను నేను. ఇక్కడ నేను బ్రష్ చేసి వచ్చామట, ఇక్కడ నేను జ్యూస్ అయితే తాగేస్తున్నాను, అదే చూపిస్తున్నాను. సో ఇది నా బ్లాగ్. సో ఇలా జరిగింది. సో గాయస్ మా లంచ్ ఏంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. మా హస్బెండ్కి చిరాకైన దొండకాయ కర్రీ, చల్ల చల్లని రైస్ విత్ రసం, రసం కూడా పెట్టాలండి. సో చల్ల చల్లని పెరుగు. ఇది మా ఎమ్మీ అయిన లంచ్ మాట. దొండకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం, బట్ మా హస్బెండ్కి చాలా చిరాకు. సో ఆయనకి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం, నాకు చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా చిరాకు మాట. సో అంతే కదా, ఒకళ్ళ టేస్ట్లో ఒకరికి కలవాలని రూల్ ఏం లేదులేండి. సో నేను ఇక్కడ లంచ్ అయితే పెట్టేసుకున్నాను. ఇది మా లంచ్ మాట, ఎమ్మీగా ఉంది గాయస్. దొండకాయ కర్రీ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తామట. సో అదే చెప్తున్నా. సో గాయస్ నా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది గాయస్. సో ప్లీజ్ ఇలా క్లిక్ చేశారంటే నా నుండి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. సో